హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో మ్యాంగో ఫుడ్డీ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు మామిడికాయలు, చక్కెర, పాలు, కాన్ఫ్లోర్ పొడి 2 స్పూన్లు, అంతే ఫ్రెండ్స్. 4 పదార్థాలు యూజ్ చేసి మనము మ్యాంగో ఫుడ్డీ చేసుకుందాము. మామిడికాయలు బాగా ముందుగా కడిగేసి ఇలా పైన తోలు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి రుబ్బుకునేదానికి. చూడండి, ఇలా కట్ చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసి రుబ్బుకుందాము. మామిడికాయలు ముందుగా యాడ్ చేసుకోవాలి. చక్కెర నేను 6 స్పూన్లు చక్కెర యాడ్ చేసుకున్నాను, మీకు తీయదనం బట్టి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాలు, యాలకలు 2 యాడ్ చేసుకున్నాను నేను ఫ్లేవర్ కోసమని. ఇలా గ్రైండ్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్, ఇలా సాఫ్ట్గా నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ వేడ్ చేసుకొని దానిలో మనం రుబ్బుకున్న మామిడి గుజ్జుని యాడ్ చేసి బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే పాలు, చక్కెర అంతా వేసుంటాము, అడుగు పెట్టకుండా కలుపుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే చికితనం అవుతుంది కొద్దిగా. చక్కెర పాలు వేసున్నాం ఫ్రెండ్స్, అందుకు మనం కలుపుతూనే ఉండాలా. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు కలుపుతూ ఉంటే ఇప్పుడు కాన్ఫ్లోర్ యాడ్ చేసి పాల్లోనే కలిపి యాడ్ చేసుకుందాము. చూడండి, ఇది ఒక 5 నిమిషాలు అలా కలుపుతూ ఉంటే రెడీ అయిపోతుంది. కొద్ది కొద్దిగా యాడ్ చేసి కలుపుకుందాము కాన్ఫ్లోర్ పిండి. అలాగనే వేయకుండా అలా వేస్తే ఉండలు ఉండలుగా అయిపోతుంది. నీళ్ళలో ఉన్న పాలలో ఉన్న కలిపి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చిక్కపడిపోతూ ఉంది. మనం కాన్ఫ్లోర్ పిండి యాడ్ చేసినాం కదా ఫ్రెండ్స్, అంతే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా రావాలన్నమాట. థిక్గా ఇలా మనం కలిపితే కడాయి కూడా అతుక్కోకుండా ఇలా వచ్చేయాలి. అంతే రెడీ అయిపోయింది. ఇప్పుడు కిందకి దింపి పెట్టేసి క్యారమెల్ కొద్దిగా తయారు చేసుకుందాము. ముందుగా తయారు చేసి పెట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్. నేను మీకు లాస్ట్లో చూపిస్తూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు దీన్ని తయారు చేసి పెట్టుకోవాలి క్యారమెల్ని. అంతే కలర్ వచ్చేస్తూ ఉంది. కొంచెం దింపేసి మనము దీంట్లో యాడ్ చేసుకుందాం. ఒక బౌల్లో, ఏదైనా ఒక బౌల్లో ఇలా సిరప్ని యాడ్ చేసి క్యారమెల్ని, దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ ఉజ్జుని దీంట్లో యాడ్ చేసి డీప్ ఫ్రిజర్లో ఒక 2-3 గంటల సేపు పెట్టుకుంటే మ్యాంగో ఫుడ్డీ రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్. చూడండి, ఇలా క్లోజ్ చేసి పెట్టేద్దాం డీప్ ఫ్రిజర్లో. 2-3 గంటలు ఇలా పెట్టి ఎత్తుకుందాము. చూడండి, అంతే కొంచెం గట్టిపడిపోతుంది డీప్ ఫ్రిజర్కి. అంతే రెడీ అయిపోయింది. కూల్గా బాగా ఈ సమ్మర్కి బాగుంటుంది, మ్యాంగో సీజన్ కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.